మా పాపను తోడుకొని మొదలని వచ్చినాం. చెట్టుపల్లి మా బాబు 5వ తరగతి చదువుతాంది. అన్నం ప్రాబ్లము, నీళ్లు ప్రాబ్లము. మా బాబు సౌకర్యంగా లేదు కాబట్టి మా బాబును తోడుకొని పోవాలనే వచ్చినా నేనైతే. అనిత సార్ 5వ తరగతి. బాత్రూమ్ సరిలేదు, అన్నంలో పురుగులు వస్తాయి. అందువల్ల అందుపని తినడం లేదు. మేము చెప్పలేదు, మేము వచ్చే లోపల మేడం లేదు, వెళ్ళిపోయింది. అంత గలీజ్ అంతా ఉన్నాక పిల్లలు ఆడపిల్లలు కదా సార్, బయట ఎట్ట చేస్తారు స్నానం చెప్పండి. అన్నం చూస్తే అన్నం భయం భయంగా ఉండిపోయా. ఆ పెన్న ఆ అన్నం తిన పిల్లలు ఎట్లా ఉండి ఎట్లా చదువుకోవాలా? ఒక పక్క ఆకలి అయితే అంటే ఒక పక్క క్లాసులు ఉంటారా సార్? ఉండిపోలే సార్, సుండుపల్లె. మా పాప 8th క్లాస్ వెంకట కళ్యాణ్. ఇప్పటికి నా మాపు నుంచి కడిగిన ఎక్కువ అయితే వచ్చింది. నా పేరు లలిత, మా సుండుపల్లె. నేను 6th క్లాస్ చదువుతున్నా. చెప్పండి. అన్నము, అన్నంలో పురుగులు ఉన్నాయి, అది తిన్నింటే అప్పటి నుంచి కాదు నస్తనే అన్నా. చెప్పండి మేడం. ఏం చెప్పండి మేడం? కూడా వచ్చినారు. అన్నం సరిగ్గా చేయలా, పురుగులు చాలా పెద్ద పురుగులు కానీ నీళ్ళు అన్నం ఉడకలే, నీళ్ళు రావట్లా. చూడండి సార్, భీం భీంగానే ఉండాయి, నీళ్ళు సరిగ్గా రావట్లా. మోటార్ పెట్టిస్తా కూడా పెట్టిలా, కొన్ని రోజులు పెట్టిస్తా అంటారు, కొన్ని రోజులు పెట్టిరు సార్. ఇంటికి ఇంటికి పంపిస్తా అంటారు, మళ్ళీ అంపారు సార్. 6th క్లాస్, నేను నా పేరు వర్షిణి. అన్నం కవర్ని నిన్న అన్నం సరిలేదంట, అన్నంలో పురుగులు ఉన్నాయంట, అన్నం భీమంగా ఉన్నాయంట. వాళ్ళ పిల్లలు ఏ విధంగా తింటారా? కడుపుని వస్తానంట సార్, వాళ్ళ కడుపుండాలి వస్తానంట. 7th క్లాస్ మా బాబు చదువుతాను. అన్నం ఉంది సార్, అన్నం సరిగా లేదంట సార్, అన్నంలో పురుగులు ఉన్నాయంట, సరిగా బియ్యం ఉడు అన్నం సరిగా పచ్చి పచ్చిగా ఉంది. అన్నం తిని వాళ్ళకి కడుపుని వస్తానంట సార్, పిల్లలు సరిగా అన్నమే తినటం లేదు. మేము కడప నుంచి ఇక్కడ వదిలిపెట్టి పోయినాం సార్ పిల్లలకి. ఇక్కడ బాగుంటుందని ఇక్కడ వదిలిపెట్టాం. ఇక్కడ ఇంత ఇంత సమస్యలు ఉంటాయి ఎట్లా సార్? కనీసం నీళ్ళు తాగడానికి నీళ్ళు కూడా లేవు సార్. బాబా 6th క్లాస్ సార్, లక్ష్మి సార్, బి హర్షిని. మేము రోజు తేవాలంటే తేలం సార్, రోజు తేవాలంటే తేలం సార్. మేము చాలా దూరం సార్. నుంచి ఇంత దూరం వచ్చినాం మేము, పిల్లలు ఏడు ఉన్నారు, బాగా చదివిస్తారు, బాగా అన్నాలు పెట్టారని వచ్చినాము. వీటికి పిల్లలు సొంతానరా, ఏమన్నా మాట్లాడితే మీరు తాగు పనేరు అంటారా? ఏడున్నోళ్ళందరూ అన్నంగా యానించి మాట్లాడతారు. ఎదిగిన బిడ్డ అవుతున్నది, నీళ్ళు పోసుకుంటుంది. ఎదిగినాక బిడ్డ ఏడబోసుకుంటుంది నీళ్ళు. వీళ్ళు చెప్పచ్చు కదా ఏడున్నోళ్ళందరూ, పిల్లలు ఏమన్నా మాట్లాడితే పడతాము సాగుకోండి. వాళ్ళ పిల్లలు సావాలా? పిల్లల అంటే చెప్పేది బట్లా అందరూ పిల్లలు సావు అని చెప్తారంట. వాళ్ళకి వచ్చేది ఓ పందికి తెలియదు, మళ్ళా పిల్లలు కట్టా చెప్పేదే. యానించి రావాలి మేము, చెప్పడానికి కూడా ఫోన్ చేసి యానించి పరిగెత్తి రావాలి మేము. అన్నాలు ఎత్తుకొని అటు 7 రోజులు ఎక్కుతాం మేము. ఇప్పుడు 4 రోజుల నుంచి ఎక్కుతాను మేము. పిల్లలకు సరిగ్గా అన్నం లేక మన ఆదివారం అవద్దు వచ్చినా, నిన్న మళ్ళీ వచ్చినాము, ఇవ్వద్దు మళ్ళీ అన్నం ఎత్తుకొని వచ్చినాము. సాయంత్రానికి ఇప్పుడు ఇప్పుడు తిన్నారు, మళ్ళీ సాయంత్రానికి కూడా ఎక్కచ్చినామా. అర్శిని మీర కే మీరు అర్చి కే అర్శిని. వాళ్ళ 6వ తరగతి, ఓ పాప 7వ తరగతి. మా ఆడబిడ్డ బిడ్డలు ఇద్దరు ఉన్నారా? 6 మంది పిల్లలు, 7 మంది పిల్లలు ఉన్నారా? 7 మంది పిల్లలకు మీ అర్థం అయ్యాలి. ఏడా పిల్లలు కన్నమా ఎట్ట చేయాలా? సచ్చు అంటే ఎట్లా?